గీచికీచి పేరం చిరు సినిమా ఎవ్వారం అన్నట్టుగా ఉంది చిరంజీవి 150వ సినిమా ఖైదీ నెంబర్ 150. సినిమా పూర్తి కావచ్చింది. ఇలాంటి ప్రతిష్టాత్మక చిత్రానికి నిర్మాతగా వ్యవహరించడం లక్కీనే. ఆ అదృష్టం రామ్ చరణ్ కొట్టేశాడు. ఎంత కాదన్నా ఈ సినిమాతో కనీసం 20 కోట్ల వరకు టేబుల్ ప్రాఫిట్ దక్కించుకుంటాడని వార్తలు వినిపిస్తున్నాయి. అంటే సినిమా విడుదలకు ముందే చరణ్ సూపర్ సూపర్ హిట్ అయ్యాడనమాట. కొన్నిదల బ్యానర్లో ఫస్ట్ సినిమాతోనే లాభాలు తెచ్చుకున్నట్టే. మరైతే నిర్మాతగా ఎవరెవరికి ఎంతెంత పారితోషికం ఇచ్చాడు, తీసుకోవడంలో ఉన్న ఇంట్రెస్ట్ ఇవ్వడంలోనూ ఉందా అని అడిగితే ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. చరణ్ నిర్మాతగా మహా పిసినారితనాన్ని ప్రదర్శిస్తున్నాడని టాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మేకింగ్ విషయంలో ఎలాంటి రాజీ పడకపోయినా నటీనటులకు సాంకేతిక నిపుణులకు పారితోషికం ఇచ్చే విషయంలో మాత్రము గీచికీచి బేరాలు ఆడుతున్నాడని తెలుస్తోంది. ఓ సినిమా మొదలు పెడుతున్నామంటే పారితోషికం ఎంత, అడ్వాన్స్ ఎంత, మిగిలిన అమౌంట్ ఎప్పుడు ఇవ్వాలి అనే విషయంలో ముందే బేరసారాలు జరిగిపోతాయి. కాకపోతే ఇదే చిరంజీవి సినిమా, పైగా సొంత బ్యానర్, అందుకే ఎవరు పారితోషికం ఎంత అని అడగలేదు. చరణ్ కూడా ఇంత ఇస్తానని చెప్పలేదు. కొంత అడ్వాన్స్ అందుకుని అందరూ పనిలోకి దిగిపోయారు. వినాయక్తో సహా వినాయక్కి చిరుకి మధ్య మంచి అనుబంధం ఉంది. వినాయక్ కూడా చిరు ఇంట్లో సభ్యుడంతటి వాడే. అందుకే వినాయక్ పారితోషికంలో ఎలాంటి పేచీ పెట్టడు, ఇచ్చినంత తీసుకుంటాడు కూడా. మిగిలిన వాళ్లకు ఇచ్చినంత తీసుకోండి అనే పద్ధతిలోనే పారితోషికాలు ఇస్తున్నారని తెలుస్తోంది. ఎవరైనా డిమాండ్ చేస్తుంటే వాళ్ళ దగ్గర గీచి గీచి బేరాలు ఆడుతున్నారట. ఈ సినిమాకు సంబంధించిన పారితోషికము తదితర విషయాలను చరణ్ ఇద్దరు నిర్మాతలకు అప్పగించాడని, వాళ్ళు ఈ సినిమాకి కో ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది. వాళ్లే పారితోషికాలని కుదించిస్తున్నారట. చిరు సినిమాకి బాగానే గిట్టుబాటు అవుతోందనుకున్న వాళ్ళంతా ఇప్పుడు బేరాలు చూసి బేర్ మంటున్నారని టాక్.